బాపూజీ ఆశించినటువంటి ఆశయాలను సాకారం చేస్తే దాని ఆ కోణంలోనే ప్రస్తుత ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు పెట్టుకొని వక్తలు మాట్లాడుతూ కూడా ఆ చర్చకు ఫ్రూట్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇట్లా నాకన్నా ముందు మాట్లాడినటువంటి వక్తలు పాస్టర్ వాళ్ళతో స్పష్టం లేదు. ఐదు టర్ములు ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రి పదవి డిప్యూటీ స్పీకర్ పదవిగా పనిచేసి 69 వచ్చినటువంటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం గురించి మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమం పెట్టినటువంటి వ్యక్తి బాబు. నా దృష్టిలోపల తెలంగాణ రాష్ట్ర సాధన గురించి ఎవడైనా మంత్రి అయినప్పుడు రాజీనామా చేసేడు అని అంటే అది కేవలం ఒక బాబుజీనే చేసేడు. ఎవరు కూడా ఇతర ఉద్యమించినప్పుడు రాజీనామా చేసి ఉద్యమం చల్లారిన తర్వాత మళ్ళీ వాళ్ళ డ్యూటీకి వాళ్ళకి అంటే ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని నమ్ముకోరు. రాజీనామా చేసి మళ్ళీ ఎక్కడ చూడకుండా ముందుకే కొనసాగించినటువంటి వ్యక్తి ఎవరంటే ఇట్లా ప్రస్తుత తెలంగాణ రాష్ట్రాలను ఉద్యమం చూస్తా ఉంటే మన అప్పుడప్పుడు డిమాండ్ చూస్తూ ఉంటాం మంత్రి పదవిలో రాజీనామా చేయాలి, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి, ఎంపీలు రాజీనామా చేయాలి. అంటే మొత్తంగా ఉద్యమమే సీఎం రాజీనామా చేయించేస్తే తయారైనటువంటి ఉద్యమంగా ఈ రోజు అది తయారైంది. ఆ రోజు బాపూజీ నెంబర్ కూడా రాజీనామా చేయమని డిమాండ్ చేసిన శక్తులు లేవు, ఏ శక్తులు లేవు, ఏ సంఘాలు లేవు. స్వచ్ఛందంగా ఆత్మే రాజీనామా చేసి ఉద్యమం చూపించారు. వాస్తవానికి భాస్కర్ గారు ఒకవేళ 70 కనుక అతను రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో కనుక రాకపోయి ఉండి ఉన్నట్లయితే 70 దశకంలోనే అతను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. అంటే భాస్కర్ చెప్పిన విషయంలో ఉన్న స్పష్టత ఉన్నది ఏంటి అంటే సమాజంలో నుంచి వచ్చినటువంటి ఒక ప్రత్యేకమైన సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎన్ని త్యాగాలు చేసినా కూడా ఫలితాలు ఇంటి వాళ్ళకి దక్కలేదు. దక్కుకున్నదల్లా ఏ త్యాగం లేనటువంటి ఒకే ఒక సామాజిక వర్గం ఈ తెలంగాణ వంశక్తిగా లబ్ధి పొందిందనే విషయం ఆయన స్పష్టంగా చెప్పాలి. అంటే ఈరోజు మనం బాపూజీని సంస్మరించుకోవడం అంటే బాపూజీ బ్యాక్గ్రౌండ్ ఆయన యొక్క గొప్పతనం 70 వరకే ఉన్నది. అసలు రాజకీయంగా ఆయన పద్మావసం చేసుకున్నాడు ఎందుకు అంటే కేవలం ఈ ఉద్యమం మూలంగానే అనే విషయం మనకు ఏ వ్యక్తులైతే సామాజికంగా రాజకీయంగా ఆరోగ్యమైన ఉద్యమం పేద అతను అంచనేసేందుకు ప్రయత్నించినయో రాజకీయంగా అతను పూర్తిగా అడగకుంటూ వచ్చినాయో బాపు సరిపోయిన రోజు ఆ శక్తి లేదు ముందుగా అక్కడ నిలబడింది. ఉదయం నుండి సాయంత్రం వరకు వాళ్ళే అక్కడ ఉన్నందులో బాపుతో ఉన్నటువంటి సామాన్య జనతలో వాళ్ళకు కూడా అక్కడ స్థానం లేకుంటాయి. అంటే బాపూజీ నుంచి మనం నేర్చుకోవాల్సిన రాజకీయ గుణపాఠాలు ఆయన దీపం నుండి నేర్చుకోవాల్సింది చాలా వరకు ఏ తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేకుండా 69 లోపలనే సమైక్యవాదులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు పెద్ద ప్రత్యేక తెలంగాణ వాదులు అయిపోయి కేంద్రంలో కూడా మంత్రివారి లోపల ఉన్నటువంటి వాళ్ళు 69 లోపల జైపాల్రెడ్డి గారు కలవకుంటి నియోజకవర్గం నుండి సమైక్యవాదంగా విజయం సాధించి మంత్రి పదవులు ఇక్కడ రాష్ట్రంలో చెప్పినట్టు ఆ ప్రజలు ఇప్పుడు కేంద్రంలో కూడా అంటే ఒక సామాజిక వర్గానికి తెలంగాణ అంశం అది ఏ విధంగా దెబ్బతీసింది అనే విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. వేరే సామాజిక వర్గానికి ఇదే తెలంగాణ అంశము ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశం మనకు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి బాపూజీ జీవ చరిత్రపైన ఒక రాజకీయపరమైన అవగాహన అనేది మనకు స్పష్టంగా ఉండాలి అంటే దానిపైన స్పష్టమైనటువంటి శాస్త్రీయ అవగాహన
ఒక రిసెప్ట్ అనేది కూడా నిర్వహించిన అవసరం లేదు. అప్పుడే మనకు ఈ ఉద్యమాల ద్వారా నేర్చుకోవలసిన గుణపాఠాలు ఉంటాయి. ఆ గుణపాఠాలను దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు సాగితే తప్పకుండా లక్ష్యాన్ని సాధించిన వారు భావిస్తున్నారు.